అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి. తెల్లారిపాటికి చూస్తే 40-50 మంది పోలీసు వారు వచ్చారు, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామండి, మీరు సత్యనపల్లి వెళ్ళడానికి వీల్లేదనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను అనేది ఏమిటంటే, పోలీసు బలగాలను ఉపయోగించి అన్యాయంగా అక్రమంగా అణిచివేసేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ నుంచి కాదు, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని చేస్తున్నాను. నేనేది ఏంటంటే, ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నప్పుడు చర్చకు ఎలా చేయాలని నేను అంటున్నాను. లేదు అది తగాదాలకు దారితీస్తుందంటే అది తప్పు, నేను కాదనను. కానీ ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చకు కూడా అవకాశం ఇవ్వకోకుండా మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం, ప్రజలను మభ్యపెట్టి ప్రజలకి అబద్ధాలు చెప్పి వాళ్ళు ఏదో బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన దగ్గర నుంచి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మైకు లాక్కునేటటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు అంటే ఒక నిరంకుశమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నది, స్వేచ్ఛ లేనటువంటి పాలన జరుగుతున్నది, మానవ హక్కుల్ని హరించేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది, దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. పోలీసు యంత్రాంగం తెలుగుదేశం చెప్పినట్టుగా వింటున్నారు, నిజంగా చర్చ జరగాలి అంటే, చర్చకు రావాలి అంటే తెలుగుదేశం పార్టీకి అదేం గొప్ప కాదు. కాబట్టి ఈ పోలీసులందరినీ ప్రయోగించి సవాలు చేయటం ఎందుకు? అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా పెన్షన్స్ పూర్తిగా అందుతున్నాయని చెప్పడం ఎందుకు? ఈ చర్చకు రాకోకుండా పారిపోవడం ఎందుకు నాకు అర్థం కావడం లేదు. బహుశా బుద్ధా వెంకన్న గారు నాకు పూర్వం మిత్రులే, ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసాం మేము అందరం కలిసి. ఆయన సవాలు విసిరాడు, సవాలు స్వీకరించాం, సత్యనపల్లి రమ్మన్నాం. రాకోకుండా మరి ఈ విధంగా పోలీసు ప్రయోగం చేయడం సరైనటువంటి విధానం కాదని నేను మనవి చేస్తున్నాను. ఏదైనా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన చర్చ అవసరం, ఆరోగ్యకరంగా చర్చ చేసుకున్నాం తప్ప ఏదో కుస్తీ పోటీలు కాదు ఇది. ఇప్పుడు బుద్ధా వెంకన్న గారు వస్తే వారికి నేను ఖచ్చితంగా ఎవరైతే పెన్షన్ రావడం లేదో వారందరినీ చూపించి వీరందరికీ పెన్షన్ రావడం లేదో నిరూపించడమే నా ఉద్దేశం తప్ప బలప్రదర్శన చేయటమో లేకపోతే తగాదా పట్టమో లేకపోతే రోడ్డు మీద కొట్టుకోవటమో శాంతి భద్రతలకు విఘాతం కల్పించటమో నా ఉద్దేశం కాదు. ఆ ప్రయత్నం కూడా మేము చేయలేదు. ఖచ్చితంగా చర్చ ద్వారా ప్రజలకు వివరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తా ఉన్నది ఏమిటి, వృద్ధులందరికీ కూడా పెన్షన్ ఇచ్చాం, వికలాంగులందరికీ కూడా పెన్షన్ ఇచ్చాం, వితంతువులందరికీ కూడా పెన్షన్ ఇచ్చాం అనేది పచ్చి అబద్ధం. ఇంకా చాలామంది వికలాంగులు, ఇంకా చాలామంది వృద్ధులు, ఇంకా చాలామంది వితంతువులు అర్హత కలిగిన వారికి పెన్షన్ రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి ఓటు వేయలేదు. కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి వారికి అర్హత ఉన్నప్పటికీ కూడా జన్మభూమి కమిటీలు రికమెండ్ చేయలేదనే ఉద్దేశంతో పెన్షన్ ఆపినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఇది. ఆ విషయాన్ని బహిర్గతం చేయటమే నా ఉద్దేశం తప్ప బుద్ధ వెంకన్న గారితో కుస్తీ పడటమో తెలుగుదేశం వారితో కుస్తీ పడటమో నా ఉద్దేశం కాదు. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అర్హులైనటువంటి ప్రతి వారికి కూడా పెన్షన్ ఇచ్చేటటువంటి ఆలోచన చేసి ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయమని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.